ఆంధ్ర సీఎం జగన్ పరిస్థితి అయోమయంగా తయారైనట్లు తెలుస్తుంది కేంద్రానికి మద్దతుగా ఉండడం వల్ల ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ బిల్లులు వస్తున్నాయి దీనివల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేస్తున్నారు పనులు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలని భావిస్తున్నట్లు సమాచారం టీడీపీ హయాంలో కానివి వైసీపీ బీజేపీతో మంచిగా కొనసాగుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా నిధులను మంజూరు చేయించుకుంటుంది ప్రస్తుతం ఆ నిధులతో అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తుంది దీనివల్ల ప్రజల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తుంది ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదింపులు చేసుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని చెబుతూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు అయితే వైఎస్ వివేక హత్య కేసు జగన్కు కొరకరాని కొయ్యేలా మారింది అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే సమయంలో ఇది ఎక్కువ ప్రభావం చూపేలా ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ జనసేనను టీడీపీ జనసేనను ఎదుర్కొని నిల్చోవాలంటే జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నిజానిజాలను పక్కన పెడితే గత ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్ళి తన సత్తా నిరూపించుకున్నారు సాధారణ ఎన్నికలు వచ్చేనాటికి ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచిన ప్లేస్లోని ఎంపీ స్థానాలను టీఆర్ టీఆర్ఎస్ పార్టీ పోగొట్టుకుంది అంటే ఆరు నెలల్లోనే ప్రజల్లో మార్పు వచ్చింది ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ముందస్తు ఫలితం వైసీపీకి బాగు చేస్తుందని అనుకుంటున్నారు చంద్రబాబు కేవలం మమ్మల్ని అణిచివేస్తుందనే ప్రచారం చేసుకునేవారు కానీ ఇప్పుడు సిబిఐ దాడి చేస్తుందని కానీ కేంద్రాన్ని నిందించి సానుభూతి పొందే అవకాశం జగన్కు లేదు కాబట్టి వైసీపీ అధినేత పరిస్థితి ఇబ్బందిగా తయారైతే అయిందనమాట మొత్తానికైతే ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా కేసులో మనకు పేరు రావడం వల్ల కొద్దిగా వైసీపీ పార్టీకి ఇబ్బంది చెప్పుకుంటున్నారు